మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే వైఎస్ వివేక డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిబిఐ శంకర్రెడ్డిని అదుపులోకి తీసుకుంది శంకర్రెడ్డిని అరెస్ట్ చేసిన తరువాత ఆయన కుమారుడు చైతన్య రెడ్డి సిబిఐకి లేఖ రాశారు వివేక హత్యతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని కేసులో తమకు న్యాయం చేయాలని లేఖలో కోరారు ఈ నెల పదిహేనున ఆయన భుజానికి శస్త్రచికిత్స జరిగిందని ఆయన పనులు ఆయన చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు మరోవైపు శంకర్ రెడ్డి పేరుతో సిబిఐకి లేఖ రాసినట్లు తెలుస్తోంది ఆ లేఖలో హత్య కేసుకు సంబంధించిన సంచలన విషయాలు పేర్కొన్నట్లు సమాచారం వివేక హత్యతో తనకు సంబంధం లేదని హత్య ఎవరు చేశారో వివేక భార్య సౌభాగ్యమ్మ కుమార్తె డాక్టర్ సునీత అల్లుడు రాజశేఖర్కు తెలుసని అందులో పేర్కొన్నారు ఈ కేసులో సునీత పదే పదే సిబిఐ అధికారులను ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే హత్య జరిగిన తర్వాత వివేక కాల్ డేటాను డిలీట్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు ఈ కేసులో టీడీపీ నేత బీటెక్ రవి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి సంబంధం ఉందన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి వైఎస్ వివేకపై గెలిచారని తనకు రాజకీయంగా అడ్డుగా ఉండకూడదనే వివేక హత్యకు కుట్ర చేసి ఉండొచ్చని సంచలన ఆరోపణలు చేశారు బీటెక్ రవిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని కోరారు వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి హత్య చేస్తే శివశంకర్ రెడ్డి నలభై కోట్లు ఇస్తానన్నారని అందులో ఐదు కోట్లు తనకు ఇస్తామని చెప్పినట్లు సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి డి శంకర్ రెడ్డి వంటి పెద్దవాళ్లు ఏమీ జరగకుండా చూసుకుంటారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి పేర్కొన్నాడు హత్య జరిగిన తర్వాత కూడా శంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఏమీ జరగకుండా చూసుకుంటారని ఎర్రగంగిరెడ్డి తనతో చెప్పినట్లు దస్తగిరి వెల్లడించాడు మరోవైపు దస్తగిరి అప్రూవర్ పిటిషన్కు కౌంటర్గా ఎర్రగంగిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను న్యాయస్థానం ఈ నెల ఇరవై రెండుకు వాయిదా వేసింది